ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్య పుస్తకంలోని భాగంలో మొదటి పాఠము హాసము హాస్యము ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచయిత పరిచయం తెలుసుకుందాం తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గల హాస్య రచయితల్లో మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు వీరు మార్చ్ పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్న సంగం జాగర్లమూడిలో జన్మించారు తల్లి వెంకాయమ్మ తండ్రి సూర్యనారాయణ మునిమాణిక్యం ఇంటర్ విద్య తెనాలిలో చదివారు డిగ్రీ చదివే స్తోమత లేకపోతే దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి సహాయంతో బిఏ పూర్తి చేశారు ఆంధ్ర సారస్వత పరిషత్తు పండిత శిక్షణ కళాశాలలో ప్రధానాచార్యుడిగాను ఆకాశవాణిలోనూ కొంతకాలం ఉద్యోగం చేస్తారు ఈయన భార్య పేరు కాంతం మునిమాణిక్యం రాసిన కాంతం కథలు తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం దాంపత్యోపనిషత్తు గృహప్రవేశము హాస్య కుసుమావళి తెలుగు హాస్యము రుక్కుతల్లి తిరుమాళిగా దీక్షితులు కాంతం కైఫియత్తు వంటివి వీరి ఇతర రచనలు టీ కప్పులో తుఫాను మునిమాణిక్యం మొదటి నవల మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో మునిమాడిక్యం తన రచనలలో వినిపించారు కాంతం కథలకు వీరి భార్యే ప్రేరణ స్ఫూర్తి నిజ జీవితంలోని దాంపత్య సన్నివేశాలను చిన్న చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని కాంతం కథలు రాశారు కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి అలాగే హాస్యం గ్రంథంలో హాస్యంలోని రకాలను జీవితంలో హాస్యం అవసరాన్ని హాస్యం వల్ల కలిగే ఆనందాలను అనుభూతులను వివరించారు లోకాన్ని ఇంతగా ఆనందపరిచిన మునిమాణిక్యం ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై మూడున మరణించి లోకాన్ని దుఃఖంలో ముంచారు ప్రస్తుత పాఠ్యభాగము హాసము హాస్యము అనే వ్యాసము డాక్టర్ వేలదా వెంకటప్పయ్య గారి సంపాదకత్వంలో వెలువడిన హాస్య భారతి అనే గ్రంథం నుంచి గ్రహించబడింది ఇక పాఠ్యభాగ నేపథ్యం తీసుకున్నట్లయితే నవరసాల్లోని హాస్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది అసందర్భోచిత నవ్వు గురించి నవ్వు నాలుగు విధాల చేటు అని ఉండవచ్చు కానీ సందర్భోచిత హాస్యం గురించి అయితే నవ్వు నాలుగు విధాల మంచిది అనాలి ఆనందో బ్రహ్మ అన్నారు ఆనందం వల్ల మనసు తేలికపడుతుంది మా నవజీవనంలో నవ్వు ప్రధాన భూమిక పోషిస్తుంది ఎప్పుడూ శ్రమ ఒత్తిడిలో జీవించే మానవ జీవితంలో అప్పుడప్పుడు నవ్వుల జల్లలు కురిపించడం అవసరం లేకపోతే నిరాశ నిస్పృహలు ఆవహించి జీవితము అంధకారమయ్యే ప్రమాదము ఉంది అసలైన హాస్యం గురించి అపహాస్యం గురించి ఈ పాఠ్యభాగం తెలియచేస్తుంది ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థుల జీవితాల్లో మానసోల్లాసాన్ని కలిగించడం తద్వారా వారిలో జ్ఞాపక శక్తి మరింత ఇనుబడింప చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం ఇక పాఠ్యభాగంలోనికి వెళ్ళిపోద్దాం దీనిలో హాస్యము అంటే ఏమిటి హాస్యం అంటే ఏమిటి హాస్య లక్షణాలు ఏమిటి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే వీటికి చక్కటి ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది అవి ఏంటో తెలుసుకుందాం ముందుగా హాసము హాసము అంటే నవ్వు ఆ నవ్వు పుట్టించేది హాస్యము ఏది నవ్వు పుట్టిస్తుంది అసహజము విపరీతము అయినది ఏదైనా సరే దాన్ని చూసి మనం నవ్వుతాము వేషం విపరీతంగా ఉంటే నవ్వుతాము అంటే వేసుకున్నటువంటి వేషం అన్ అందరిగా ఉండకుండా కొంచెం వేరుగా ఉంటే మనకు నవ్వొస్తుంది చేష్టలు విపరీతంగా ఉంటే నవ్వుతాము చేసే పనులు కొంచెం విపరీతంగా చేస్తే నవ్వొస్తుంది మాటలు వంకరగా ఉంటే తప్పక నవ్వుతాము నవ్వు మానవుడు కొత్తగా నేర్చుకున్నది కాదు ఏడుపు ఎంత మానవ సహజమో నవ్వు అంతే బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమం అంతా పూర్తి చేసి తాను చేసిన పనిని ఒకసారి చూసుకున్నాడు ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు ఎన్ని రకాల పూలు ఇవన్నీ చూసి నవ్వుకొని ఉంటాడు గాడిద ఏనుగు అంటే మొదలగు జంతువుల్లో ఉండే రూపవైవిధ్యం చూస్తే ఆయనకే నవ్వొచ్చుంటుంది కుక్క మురిగింది గాడిద ఓండ్ర పెట్టింది ఏనుగు గీ పెట్టింది ఈ శబ్దాలలో ఉండే స్వర వైవిధ్యం చూసి మళ్ళీ ఒకసారి నవ్వుకొని ఉంటాడు ఏడం ఈవులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకునే ఉంటారు నవ్వు సృష్టిలోనే ఉంది పరిమళంతో కూడిన పుష్పాలను మధుర ధ్వనులు చేసే పక్షులను నాట్యం చేసే నెమ్మళ్లను చూసినప్పుడు ఆయన వడలు ఆనందంతో గగురుపాటు పొంది ఉంటుంది అట్టి ఆనందం కలుగగానే సరస్వతి వీణ తీసుకొని పాడడం ఆరంభించింది నారదుడు మహతీ తీగల మీటి ఈ మనోహరమైన సృష్టి చేసిన చతుర్ముఖుని స్థుతించడం ప్రారంభించాడు దేవదుందుబులు మోగినవి ఆ నిమిషంలోని సర్వకళలు సముద్భవించినవి అన్ని కళలు ఆనందంలో ఆవిర్భవించినవి సర్వప్రపంచము ఆనంద తరంగములలో ఉయ్యాల లూగింది ఆ ఆనందము తాలూక బాహిర రూపమే హాస్యము ఇక్కడ హాసము అంటే నవ్వు అని చెప్పారు అలాగే నవ్వును పుట్టించేది ఏంటి హాస్యము బ్రహ్మదేవుడు తను సృష్టించినటువంటి అనేక చెట్లు జంతువులు పక్షులు వీటన్నిటిని చూసి ఆయన కాస్త నవ్వుకొని ఉంటారు అని ఇక్కడ రచయిత మనకి చెప్పారు అసలు ఆనందం తాలూకా యొక్క బహిర్గత రూపమే హాస్యం అని కూడా ఆయన చెప్తున్నారు ఇక హాస్యం అంటే ఏంటో చూద్దాం మళ్ళీ మొదటికొద్దాం హాస్యం నాకు కారణభూతమైనది హాస్యము నవ్వించేది హాస్యము సహృదయుడు ఆరోగ్యవంతుడు సంస్కృతమతి నాగరికుడు అయిన వాణ్ణి నవ్వించేది హాస్యము అంటే ఉత్తమ హాస్యము అయితే అసంస్కృతుణ్ణి అనాగరికుణ్ణి నవ్వించే విషయాలు కూడా ఉన్నవన్నమాట ఎందుకు లేవు ఉన్నవి అట్టి విషయాలు చాలా ఉన్నవి ఒకటో రెండో ఇచ్చట ఉదాహరిస్తాను మనిషికి సహజంగా అంగవైకల్యము ఉండవచ్చు కుంటితనము గుడ్డితనము అనాకారితనము ముక్కొంకర మూతొంకర ఇలాంటివి ఉంటాయి అలాంటి అంగవైకల్యాన్ని చూసి నవ్వడం అనేది సభ్యత అనిపించుకోదు అటువంటి విషయాలను చూసి నవ్వడం అనేది ప్రాకృత సహజం నాగరిక లక్షణము కూడా కాదు అయితే ఒకటి కుంటిగా నడవాలని నడిచిన నటకుని చూసి నవ్వవచ్చు ఒకడు కాలు జారి పడతాడు ఆ పడ్డవాని చూసి జాలి పడవల్నే కానీ నవ్వడము సభ్యత అనిపించుకోదు కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి వికృత చేష్టలు చేస్తాడు మిలికలు తిరుగుతాడు తన్నుకుంటాడు ముఖం వికారంగా పెడతాడు ఆ దృశ్యాన్ని చూసి నవ్వేవాడు సంస్కృతి సభ్యత తెలిసినవాడు కాదు మరి ఎప్పుడు నవ్వాలి అంటే హాస్య లక్షణాల గురించి అక్కడ మనం తెలుసుకుందాం హాస్యం అంటే ఏమిటి అని అడిగితే నవ్వు పుట్టించేది హాస్యం అని చెప్పాల్సి వస్తుంది కదా అయితే ఎవరికి నవ్వు పుట్టించేది అని మళ్ళీ ప్రశ్న ఆరోగ్యవంతుడికి సహృదునికి నవ్వు పుట్టించేది హాస్యము అని అంటే ఒక విధంగా సరిపోతుంది సహృదయుడు అంటే బోలెడు తెలిసినవాడు ముఖ్యంగా నవ్వ తగిన విషయాలేవో నవ్వకూడని విషయాలేవో తెలిసిన వాడే సహృదయుడు ఇక్కడే మనం ఈ విషయం గురించి కొంచెం పరామర్శ చేద్దాం అసహజత్వము అంటే ఒక విషయంలో ఉండే అసహజత్వము అంటే వైపరీత్యము మనకు నవ్వు పుట్టిస్తుంది మనిషి రెండు కాళ్ళపైన నడవడం సహజం ఒంటి కాలు మీద నడవడం అనేది అసహజం విధివశాత్తు ఒక కాలు ఏ యుద్ధంలోనో పోయి ఒంటి కాలు మీద నడుస్తూ ఉంటే మనకు నవ్వు రాదు కానీ ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఉండినా చూసేవాళ్ళకేమవుతుంది నవ్వు వస్తుంది మనుషులు గుర్రాలను ఎక్కితే బాగానే ఉంటుంది కానీ గుర్రము మనుషులపైకి ఎక్కితే మనం విరగబడి నవ్వాల్సి వస్తుంది అంటే సహజంగా జరగవలసినటువంటి పని అట్లా జరగకుండా ఇంకొక విధంగా జరిగితే అంటే విపరీతంగా ఉండి మనం నవ్వుతాం మంచి కానీ చెడ్డ కానీ మన సంఘంలో పత్నికి పతి దైవ సమానం అనే మాట బహుజన నమ్మకం అయిపోయింది పత్నియే పతికి దైవము అంటే వైపరీత్యం ఉదయించే నవ్వుకు కారణమవుతుంది ఒక పరమసత్యాన్ని ఒక సామాన్య విషయాన్ని విపరీత విషయంగా పరామర్శ చేస్తే అప్పుడు ఆ కథనము అసహజము విపరీతమై హాసజనకం అవుతుంది అర్ధరాత్రి దొంగలు పడ్డారు కన్నం వేసే లోపల ప్రవేశించారు ఇది సామాన్య విషయం ఇందులో ఆశ్చర్యపడవలసిన సంగతి ఏమీ లేదు కదా అయినా ఒకడు ఆ సంగతి విని చచ్చేటంతటి ఆశ్చర్యాన్ని ప్రకటించి రాత్రా అర్ధరాత్రా అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారనమాట దొంగలు అందులో కన్నంలోంచే అరే కన్నంలో నుంచి ఎలా ప్రవేశించారో అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తే మనము ఆ మనిషి అలా విస్తుపోవడాన్ని చూసి నవ్వుతాం ఎందుకంటే అతను అసహజంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ముందు ముందు ఈ విషయం ఎలాగో చర్చకు వస్తుంది కాబట్టి ప్రస్తుతము ఈ పరామర్శ ఒక్క ఉదాహరణతో వదిలేద్దాం అయితే ఒక విషయం సహజమైన విషయాన్ని అసహజమైన వృత్తాంతంగా ప్రదర్శించడంలో రచయిత ప్రతిభ కనబడుతుంది చిలకమత్తి వారి ప్రహసనాల్లో చెడు వాళ్ళ సంభాషణ నత్తి వాళ్ళ సంభాషణ హాస్యజనకం కావడానికి కారణం ఆ సంభాషణ అసహజం కావడమే ఇది నార్మల్ కాదు ఉదాహరణకు పానుగంటి వారి బదిర విధవా ప్రహసనం చూడండి తర్వాత ఆశ్చర్యము అంటే సర్ప్రైజ్ ఒక సంగతి వింటూ ఉంటాము కథో ఉపన్యాసమో అలాంటిది దాని పర్యవసానం ఎలా ఉంటుందని మన ఊహక తొడుతుంది కదాంతంలో మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా కానీ భిన్నంగా కానీ జరిగితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం వల్ల ఆనందం కలుగుతుంది ఆకస్మిక ఆనందానుభూతి వలన నవ్వు వస్తుంది మాకు ఒక అధ్యాపకుడు ఉండేవాడు ఆయన గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు చక్రవర్తి గ్రీసు మొదలుకొని నది వరకు గల దేశాన్ని జయించాడని ఎషిరియా పరిషయా ఇరాక్ దేశాల ధరణీపతులను పరాభవించాడని తనకు ఎదురు తిరిగిన పట్టణాలను నిర్ధూమధామం చేశాడని ఆయన మెట్టని దేశం లేదు అని ఆయనకు తలవంచని భూపతి లేడు అని గంభీరంగా కొండవేడి జలపాతంలాగా ఉపన్యాసం నడిపి చివరకు ఆయన ఏం చేశాడంటే అని ఒక్క క్షణం ఆగేసరికి విద్యార్థులంతా ఆ చక్రవర్తి ఏదో మహత్కార్యం చేసుంటారని నోరు తెరుచుకొని చూస్తుంటే ఆ వాక్యంతో ఆయన ఆపకుండా ఒక చిన్న వాక్యాన్ని చెప్పి ఉపన్యాసాన్ని ముగించారంట ఆ చిన్న వాక్యం ఏంటి అంటే ఆ మహా చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికి చెప్పకుండా ఢమ్ అని చెప్పాడు క్లాస్ అంతా గుళ్ళు మంది ఎందుకని అప్పటివరకు అతని గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పి ఒక్కసారిగా అతడు చచ్చిపోయాడనే విషయాన్ని అని చచ్చాడని చెప్పంగానే ఒక్కసారి అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఆ ధోరణిలో అంత స్వల్ప విషయాన్ని మహద్ విషయంగాను అద్భుత విషయంగాను చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వచ్చింది ఆయన ఉపన్యాసం ఇస్తున్నంతసేపు ఆ క్రమము ఆ ఉత్సుకత ఉద్వేగము తీవ్రత మొదలైన భావముల చేత మనసులో గాంభీర్యము స్థాయి ఉండగా చటుక్కున ఆ భావాలకు భిన్నమైనది అతి సామాన్యమైనది పేలవమైనది అయిన భావమును ఆ వరుసలో నిలిపేసరికి ఆ వృత్తాంతమంతా వికృతమై అసహజమై పక్కున నవ్వు వస్తుంది అసహజత్వము ఆశ్చర్యము ఈ రెండు హాస్యజనకములే ఈ రెండు వికృతిని కలిగించేవి ఎక్కడైతే వికృతి ఉంటుందో ఎక్కడ అసహజత్వం ఉంటుందో అక్కడ హాస్యజనక వృత్తాంతం ఉంటుంది ఒక హఠాత్జనితమైన ఊహ లేక సంభవము తలవని తలంపుగా జరిగే సంఘటన ఒక ప్రసంగంలో పూర్వ భాగమునకు భిన్నమైన ముగింపు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వును పుట్టిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే హాస్యం సాధించినట్లే ఒక మాటకు ఉన్న అర్థమునకు భిన్నమైన వేరొక అర్థమును సాధించి కాని లేక స్ఫురింపజేసి కానీ మృదు మధుర మందహాస పరితమై పరిమితమైన హాస్యమును సాధించవచ్చు మొదటి అర్థానికి సాధికమైన అర్థము వ్యతిరేకమే కాక నిర్హేతుకము నిర్నిరీక్షితము అయినప్పుడే నవ్వు వస్తుంది క్షురకుడు క్షవరం చేస్తున్నాడు ముఖం మీద ఘాట్లు పడుతున్నాయి రక్తం వస్తుంది బాధ తగ్గించడానికి క్షురకుడు ఆ మనిషిని మరో సంభాషణలోనికి దింపి బాబు మీరు ఎప్పుడైనా ఇదివరకు మా షాపుకు వచ్చారా అని అడిగాడు క్షురకుడు క్షవరితుడు లేదు ఆ చెయ్యి యుద్ధంలో తెగిపోయిందయ్యా అన్నాడు క్షురకుడి అసమర్థత వలన ఆయనకు కలిగిన మన క్లేశము ధ్వని నిక్షిప్తమై క్షురకుడికి తల వంపులు కలిగించిన నవ్వడానికి తగిన పదార్థం ఇందులో లేకపోలేదు ఇక్కడ కూడా ఆశ్చర్యం కలిగే మనకు నవ్వు వస్తుంది సందర్భశుద్ధి లేకపోవడం ఇక సందర్భశుద్ధి లేని ప్రసంగంలో ఉండే వికృతి నవ్వుకు కారణమవుతుంది తాటి చెట్టు ఎందుకు ఎక్కవరా అంటే దూడకు పచ్చగడ్డి కోసం అన్నాడట శుభమైన పెళ్లి జరుగుతున్న సమయంలో వచ్చే పేడు వారు అక్కలాకలకేడవ గుగ్గిళ్ళకై పెళ్లి గొరవమేడ పెద్ద మగడని పెళ్లి కూతురు ఏడవ గ్రామ గ్రామకరణం మొదలగు మొదలగా అవాకులు చెవాకులు వింటే నవ్వు రాకపోదు ఈ నవ్వు నిర్మలమో కాదు రసజనకమైన చిత్తవృత్తిని ఆశ్రయించినది కాదు అయినా అది హాస్యమే సందర్భశుద్ధి లేకపోవడము హాస్యానికి కారణము ఇక్కడ తాటి చెట్టు ఎందుకు ఎక్కవు అంటే దూడక పచ్చగడ్డి కోసం తాటి చెట్టు మీద గడ్డి ఉంటుంది అసలు గడ్డి ఉండదు కదా అయితే వాడు పచ్చగడ్డి కోసం ఎక్కానని చెప్పడం చాలా వరకు అబద్ధం కానీ అక్కడ అలా ఎక్కాడు అనేటప్పటికీ అది కొంచెం నవ్వుని తప్పించే విధంగా ఉంది అలాగే ఇక్కడ చూడండి వచ్చిపోయేట వారు ఒక్క ఆకుల కాడ వచ్చిపోయేవాళ్ళు ఒక్కలు ఆకులు కావాలని గుగ్గిళ్ళకే పెళ్లి గురవ మేడ అంటే ఇక్కడ గుగ్గిళ్ళు కావాలని గుర్రం ఏడుస్తుంటే పెద్ద మగడని అడవా తనకంటే పెద్దోడి పెళ్లి చేసేసారని పెళ్ళికూతులు ఏడుస్తుంటే కట్నంకై కర్మం మేడ అంటే ఇవి సందర్భంగా అసహజంగా వచ్చినటువంటి మాటలు కానీ వీటికి కూడా నవ్వు వస్తుంది ప్రేమగా మలచుట డిస్టార్షన్ అంటే కష్టం కలిగించే విషయమును మెత్తని మాటలతో చెప్పడం వల్ల కూడా వికృతి జనిస్తుంది అప్రియమను ప్రేమ అయిన దాని అసత్యమును సత్యం వలన దుఃఖమును సుఖం వలన సుఖమును దుఃఖం వలన మలచటము నేర్పుతో వికృతిని సాధించడం అన్నమాట దీన్ని డిస్టోషన్ అనవచ్చును ఒక ఊళ్ళో భూకంపాలు తరచుగా వస్తున్నాయి ఒక పిల్లలు గల ఆసామి తన పిల్లలను మరో గ్రామంలో ఉన్న తన ఇంటికి పంపించాడు ఎందుకైనా మంచిదని నాలుగైదు రోజులు ఉన్న తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆ పిల్లల తండ్రికి ఏమని ఆ టెలిగ్రామ్లో ఏమనుందట పిల్లలను నీ దగ్గరికే పంపివేస్తున్నాను భూకంపాలను మా ఊరు తోలేసాయి అని ఎంతో అప్రియమైన విషయాన్ని ఎంతో సుకుమారంగా చెప్పాడు అప్రియత్వము సుఖ సౌకమర్యము భిన్న భిన్న విషయాలు ఒక చోట చేరడం వల్ల వికృతి జనించి హాస్యానికి ఆలంబన అయ్యింది ఇక్కడ భూకంపాలు వస్తున్నాయని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఊరిలో పెట్టారు అయితే ఆ స్నేహితుడు నాలుగు రోజులకి ఆ పిల్లల యొక్క అల్లరిని తట్టుకోలేక ఏమని అన్నాడు ఆ భూకంపాలు ఏదో మా ఊరు పంపించే మీ పిల్లల్ని మాత్రం మీ ఇంటికే పంపించేస్తాను అన్నాడు అంటే భూకంపం కంటే భయంకరమైనటువంటి అల్లరి వాళ్ళు చేస్తున్నారని ఆయన చెప్పకుండానే ఆ తండ్రికి చెప్పాడు అనమాట ఇక్కడ హాస్యం అనేది జనించింది ఇక అతిశయోక్తి ఈ అతిశయోక్తి కూడా హాస్య సాధనకు ఒక మార్గము అయితే ఆ విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస్యజనకం అవుతుంది పరమసత్యం అయితే నవ్వురాదు ఈ కథ చూడండి ఒక ఆమె నల్లని నలుపంట ఎంత నలుపంటే ఆమెకు చెమట పోసినప్పుడు ఆ చెమటను గుడ్డతో అద్ది గాజు బుడ్డిలో పిండితే కావలసినంత నల్ల సిర తయారు చేసుకోవచ్చు అంట అంటే నిజంగా స్కిన్ నుంచి ఆ చర్మం నుంచి అలా రంగు వస్తుందా కానీ అది హాస్యానికి చెప్పడం అనమాట ఆమె చెమటను ఇలా గుడ్డతో తుడిస్తే నల్ల సిర వచ్చేస్తుందంట ఇది అతిశయోక్తే అంటే అభూత కల్పన సత్యమైనటువంటి విషయం ఎప్పుడూ అతిశయోక్తి కాదు హాస్యజనకము కాదు అయితే అతిశయోక్తుల్లాగే కనపడేవి నిజంగా అతిశయోక్తుల సత్యమైన గాథలా అని నిశ్చిత దృష్టితో పరిశీలించాలి ఒక హిందీ పుస్తకంలో క్రింది విషయం ఉంది అగస్త్యుడు సప్త సముద్రాలను ఆపోసన పట్టడం ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని అరచేతిలో పెట్టుకొని తీసుకురావడం ఈ వృత్తాంతాలు కడుపుబ్బా నవ్వు పుట్టిస్తావని ఆ కథలను కవి హాస్యకల్పనకే రాయలేదు ఆ విషయం మనం సులభంగానే గ్రహించవచ్చు కానీ కవి ఉద్దేశంలో అవి పరమ సత్యాలు సత్యమైన వృత్తాంతంలో వికృతి లేదు వైపరీత్యుకుల మహత్యాన్ని మనం గ్రహించాలని కవి ఉద్దేశం కానీ వానిని కల్పనా కథలుగా హాస్య వృత్తాంతాలుగా భావించమండం సరికాదు అవి నిజం కాదు అంతెత్తున అతిశయోక్తులు కట్టడానండి అని మనం అనగలిగితే మంచి మనోహరమైన హాస్య పలుకులు అవుతాయి అతిశయోక్తి హాస్యజనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వెయ్యాలి అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తి గల అతిశయోక్తి అవుతుంది ఇక్కడ ఏది హాస్యం కాదు భయంకరమైన దృశ్యాలు జుగుప్సాకరమైనటువంటివి దుఃఖహేతువులైనటువంటి వృత్తాంతాలు ఆ సందర్భంగా వచ్చిన వర్ణనలు హాస్యవంతాలు కావు తాటకి ముక్కు చెవులు కోయడం బీభత్స రసాన్ని పుట్టిస్తుంది కానీ హాస్యజనకం ఎలా అయిందో నాకు అర్థం కాలేదు అది నవ్వు పుట్టించే విషయంగా భావించేవాడు పసిపిల్లవాడు అయినా అయి ఉండాలి పిచ్చివాడైనా అవి ఉండాలి అలాగే లంకా దహన దృశ్యం భయంకరమైనది రసము బీభత్సము భయానకమును రాక్షసుల గృహాలైనా తగులబడిపోతూ ఉంటే నవ్వురాదు మన దేవుడు రాముడు ఆయనకు రాక్షసులు విరోధులు విరోధులు ఎళ్ళు తగులబడుతున్నాయని కొంత తృప్తి ఉంటే ఉండవచ్చును మనసులో కానీ విరగబడి నవ్వడం వల్ల నవ్వడం అనేది ఎలా సంభవం అంటే ఇక్కడ రచయిత తన యొక్క హాస్యం కొన్ని విషయాల్లో హాస్యం కాదు అని చెప్తున్నారనమాట ఇక ఈ పాఠం నుంచి మనం కొన్ని వ్యాసరూప ప్రశ్నలు తెలుసుకుందాం మొదటిది హాస్యం యొక్క లక్షణాలు తెలపండి రెండవది హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి ఇక సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు తీసుకున్నట్లయితే సందర్భశుద్ధి లేకపోవడం వల్ల కలిగే హాస్యం గురించి వివరించండి రెండవది హాస్యమునకు ఒక ముఖ్య కారణం ఆశ్చర్యం వివరించండి మూడవది అసహజత్వం వల్ల కలిగే హాస్యాన్ని గురించి తెలపండి నాలుగవది మునిమాణిక్యం నరసింహరావు గురించి రాయండి ఐదవ ప్రశ్న అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి ఇక ఏకవాక్య పదరూప సమాధాన ప్రశ్నలు తీసుకున్నట్లయితే ముందుగా కాంతం కథలు రాసింది ఎవరు రెండు హాసం అనగానేమి మూడు హాస్యం అంటే ఏమిటి నాలుగు సప్త సముద్రాలను ఆపోసణ పట్టింది ఎవరు ఐదు రామాయణంలో సంజీవన పర్వతాన్ని తెచ్చింది ఎవరు ఆరు నారదుని వీణ పేరు ఏమిటి ఏడు హాసము హాస్యము పాఠ్యభాగ రచయిత ఎవరు ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఇక ఇందులో కొన్ని విశేషాంశాలు తీసుకున్నట్లయితే యాడం ఈవులు యాడం ఈవులు అనేవి మన అవ్వ ఆదాములను వ్యవహరిస్తున్నాం కదా క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ ప్రకారం మానవ జాతిలో ఆది పురుషుడు ఆది స్త్రీని యాడం ఈవులు అని అంటారనమాట ఈ విధంగా మనం దీనిలో ఉన్నటువంటి ప్రశ్నలు తెలుసుకున్నాము పాఠాన్ని గురించి తెలుసుకున్నాము వీటిని బాగా చదివినట్లయితే మీకు పరీక్షల్లో మంచి మార్కులు ఈ పాఠం నుంచి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పాఠాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్